సంవత్సరాలు కేసీఆర్కు సంపూర్ణంగా అవకాశం ఇచ్చిన ఏ సమస్యకు పరిష్కారం చూపించలే. అన్నిటికంటే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే మధ్యతరగతి వాళ్లకు ఎంఎంటీఎస్ అనేది అత్యంత కీలకం. మల్కాజ్గిరి నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్కు రైల్వే శాఖ వాళ్ళు ఆల్రెడీ పట్టాలు వేసిరు, మొత్తం చేసిరు. రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, 60% మెట్రో వాళ్ళు ఖర్చు పెట్టాలి, వాళ్ళు పెట్టేసిరు. 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఎంఎంటీఎస్ రైలు వస్తాయి. ఇప్పుడు డబ్బాలు కొనాలి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. రైలు పట్టాలు అయిపోయినాయి, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. రైలు డబ్బాలు కొనడానికి, ఎంఎంటీఎస్ రైలు డబ్బాలు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే మనకు మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం వస్తుంది. సంవత్సరన్నర నుంచి ఆ 200 చిల్లర కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యయ ప్రయాసాలు కూర్చి ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అరగంటలో సిటీ సెంటర్కు చేరుకోవాల్సిన మనము 5 గంటలైనా కూడా చేరుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉన్నది. మరి ఇన్ని సమస్యలు పట్టి పీడిస్తున్న సందర్భంలో మన మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి మన మున్సిపల్ ఎన్నికలల్లా కార్యాచరణ ఏముండాలి, ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ కార్యాచరణ తీసుకొని వెళ్ళాలి, నాయకులు ఏ రకంగా వ్యవహరించాలి, నాయకులకు అధినాయకత్వం ఇచ్చే సలహాలు సూచనల కోసం ఈరోజు ఇక్కడ మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసీసీ సెక్రటరీ పోసరాజు గారు, మిగతా అతిరథ మహారథులు అనుభవజ్ఞులైన శివారెడ్డి అన్న లాంటి వాళ్ళు, రంగన్న లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఉత్సాహం ఉన్న యువకులకు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వానికి ఒక దశా దిశా నిర్దేశం ఇచ్చి రాబోయే ఎన్నికలలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేపేయాలా, ఈ 9 మున్సిపాలిటీలు 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక కార్యాచరణ కోసం మేము అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్త మీద ఉన్నది. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు మన గల్లీలో మోరీలు తీయలేదు, ఎందుకు మన గల్లీలో సీసీ రోడ్లు రాలేదు, ఎందుకు మన గల్లీలో తాగునీళ్ళు నల్లా కనెక్షన్ రాలేదు, ఎందుకు మన గల్లీలో కరెంటు పోల్లు పెట్టలేదు, కరెంటు వెలుగుతలేదు అనే దానికి కారణాలు ఎవరు? మళ్ళొకసారి అవకాశం ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవి చేస్తారా? 5 సంవత్సరాలలో చేయనోడు ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంగా మారింది. మరి ఈ పరిస్థితుల వల్ల ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ప్రతిపక్షం ఉంటే కనీసం కొట్లాడి నిలదీసి నిధులు తెచ్చేటోళ్ళం. ఇవాళ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే 5 వరకు వాళ్ళే ఉన్నారు. మీరు ఒకటే ఆలోచన చేయండి, చెప్రాసి పోయి కలెక్టర్ను నిలదీయగలడా? ఆ పార్టీ ఆ సంస్థలనే పనిచేసేటోడు కలెక్టర్ పోయి చీఫ్ సెక్రటరీ నిలదీయగలడా? నా కలెక్టర్ ఆఫీస్కి ఏం పనిచేయట్లేదని ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల అందరు కేసీఆర్ కింద తాపేదారులుగా మారి ఆ ప్రాంతంలో ఉండే సమస్యలను అడిగేటోళ్ళే లేకుండా పోయారు.